హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సరైనటువంటి దంత సంరక్షణ లేకపోతే చిగుళ్ళ దగ్గర వాపు అనేది ఏర్పడుతుంది అది నెమ్మదిగా పెరిగి చిగుళ్ళు వాసిపోయి రక్తం కారణం వంటి సమస్యలు కూడా వస్తూ ఉంటాయి దీనికి ట్రీట్మెంట్ చేయించుకోకపోతే అది పెరిగి ఇన్ఫెక్షన్ లాగా అయ్యి పెరియోడాంటైటిస్ దశకు మారుతుంది ఒక్కొక్కసారి లుకేమియా హిమోఫోలియా ఉన్నా కూడా చిగుళ్ళ నుంచి రక్తం వస్తూ ఉంటుంది విటమిన్ సి విటమిన్ కే లోపాలు ఉన్నాం హార్మోన్లో తేడాలు ఉన్నాం కట్టుడు పళ్ళు ఉన్నా కూడా ఈ సమస్య వస్తూ ఉంటుంది చిగుళ్ళ వాపుకు కారణాలు పోషకాల లోపం మనిషి ఆరోగ్యంగా ఉండడానికి అన్ని రకాల పోషకాలు అవసరమవుతూ ఉంటాయి శరీరంలో విటమిన్ బిట్వెల్వ్ విటమిన్ సి అనేది లోపిస్తే చిగుళ్ళ వాపులు వస్తూ ఉంటాయి చిగుళ్ళు మరియు దంత సంరక్షణలో విటమిన్ సి ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటుంది విటమిన్ బిట్వెల్వ్ దంత దంతక్షయాన్ని మరియు చిగుళ్ళ వాపును దూరం చేస్తుంది గర్భవతి అయినప్పుడు ఆ సమయంలో చిగుళ్ళ వాపులు సర్వసాధారణంగా వస్తూ ఉంటాయి ఎందుకంటే శరీరంలో హార్మోన్ల అసమతుల్యత హార్మోన్ల స్థాయి పెరగడం వల్ల చిగుళ్లకు రక్త ప్రసరణ క్రమంగా పెరుగుతుంది దీని కారణంగా చిగుళ్ళ వాపు ఎక్కువై చిరాగ్గా అనిపిస్తూ ఉంటుంది శరీరంలో వచ్చే హార్మోన్ల తేడా వల్ల చిగుళ్ళ వాపులకు కారణమయ్యే ఇన్ఫెక్షన్పై పోరాడే శక్తి అనేది తగ్గుతుంది ఆ కారణంగా చిగుళ్ళ నొప్పులు వాపులు వస్తాయి కొన్ని రకాల ఇన్ఫెక్షన్ వైరస్ వల్ల చిగుళ్ళ వాపులు వస్తాయి చిగుళ్ళ వాపుకి కారణం హెర్పస్ పాస్ మరియు ట్రేస్ అని ఇన్ఫెక్షన్ చిగుళ్ళ వాపు లక్షణాలు చూస్తే చిగుళ్ళ నుంచి రక్తస్రావం నొప్పి నోటి దుర్వాసనం చిగుళ్ళు ఎర్రగా మరియు వాచి ఉండడం దంతాల మధ్య సందులు ఏర్పడడం లాంటి చిహ్నాలు కనిపిస్తూ ఉంటాయి వీటికి చికిత్స ఏంటి ఏ విధంగా చేయాలి అంటే రెండు వారాలకి మించి చిగుళ్ళ వాపు ఉంటే వెంటనే దంత వైద్యులను సంప్రదించాలి వైద్యులు చిగుళ్ళ వాపుకు గల కారణాలను గుర్తించి నోటి శుభ్రతకు వాడే రసాయనాలు ఇస్తారు ఈ రసాయనాలు చిగుళ్ళ వాపును తగ్గించడంతో పాటు పాచిని కూడా తగ్గిస్తాయి ఈ వాపులు తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు ఆపరేషన్ని చేస్తారు ఈ సర్జరీలో స్కేలింగ్ మరియు రోడ్ ప్లానింగ్ ఉంటాయి ఈ ప్రక్రియలో డాక్టర్లు చిగుళ్ళ వాపుకు సంబంధించినటువంటి కారణాలను దూరం చేస్తారు చిగుల లోపల ఏర్పడినటువంటి గారం దంతాలపై ఏర్పడినటువంటి పాచి వీటన్నింటినీ కూడా శుభ్రం చేస్తారు ఈ చిగుళ్ళ వాపుకు కొన్ని రకాలైన ఇంటి చిట్కాల ద్వారా కూడా మనం ఉపశమనాన్ని పొందవచ్చు అవేంటో ఇప్పుడు చూద్దాం ఉప్పు నీటితో నోటి పరిశుభ్రత చాలా పరిశోధనల ప్రకారం ఉప్పు నీరు చిగుళ్ళ వాపును తగ్గించడానికి ఎంతగానో పనిచేస్తుంది ఎందుకంటే ఉప్పులు యాంటీ బ్యాక్టీరియాలు మరియు యాంటీ ఫంగల్ లక్షణాలు అధికంగా ఉంటాయి చిగుళ్ళ వాపుకు కారణమయ్యే నోటిలో బ్యాక్టీరియా పెరగకుండా చిగుళ్ళలో ఉన్న బ్యాక్టీరియాను ఇది తగ్గిస్తుంది అదేవిధంగా టర్మరిక్ జెల్ నేషనల్ జర్నల్ ఆఫ్ మ్యాక్స్లో ఫేషియల్ సర్జరీ పరిశోధనలో వెల్లడించిన ప్రకారం టర్మరిక్ జెల్ నోటిలోని పాచిని మరియు చిగుళ్ళ వాపును నివారిస్తుంది పసుపులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు దంతాలపై బాగా పనిచేస్తాయి అదేవిధంగా కలబంద ఎక్స్పెరిమెంటల్ డెంటిస్ట్ పరిశోధన ప్రకారం కలబంద చిగుళ్ల వాపులో మరో ప్రభావితమైనటువంటి చిట్కా చల్లని మరియు వేడి నీటి కాపడం వల్ల కూడా చిగుళ్ళవాపు నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది ప్రత్యేకమైన నూనె యూరప్ జనరల్ ఆఫ్ డెంటిస్ట్ పరిశోధన ప్రకారం పొందిన నూనె ట్రీ ఆయిల్ ట్రీ ఆయిల్ పంటిలో క్రిములకు కారణమయ్యే సూక్ష్మ క్రిములను నివారించడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది అని కనుగొన్నారు అదేవిధంగా టీ బాక్స్ హై బిస్కస్ టీ గ్రీన్ టీలలో యాస్టిజెన్ ట్రాన్సిల్స్ ఉంటాయి అదేవిధంగా అల్లం టీ చార్మింగ్ టీలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కూడా ఉంటాయి టీలో ఉండే టాన్సిల్స్ చిగుళ్ళ వాపుకు సంబంధించిన చిరాకులను నివారిస్తాయి చిగురు వాపు తగ్గించుకోవడానికి మనం చేయవలసిన పనులు రోజుకి రెండు సార్లు బ్రష్ చేసుకోవాలి రోజు పాచిని తొలగించుకోవాలి బ్రష్ చేసిన తర్వాత తర్వాత దంతాలలో ఇరుక్కున్న ఆహార పదార్థాలను మౌత్ వాష్ తో తొలగించుకోవాలి స్వీట్స్ మధుర పదార్థాలు తక్కువగా తినాలి దంత వైద్యులను తరచూ కలుస్తూ ఉండాలి ఇలా దంతాలపై వచ్చే సమస్యలను అనేక మార్గాల ద్వారా జాగ్రత్తల ద్వారా తొలగించుకోవచ్చు దంతాల సంరక్షణ అనేది ఆరోగ్యంలో చాలా ప్రధానమైనటువంటి అంశం కనుక దంతాలను మనమే రక్షించుకోవాలి సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని హెల్త్ టిప్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి